బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. వాయు కాలుష్యంతో గాలి నాణ్యత తగ్గిపోయి అల్లాడిన ఢిల్లీ. దీపావళి వేళ మాత్రం పర్వాలేదు అనిపించింది. వైపు బాలసంచ కాల్చడంతో విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలు, మరోవైపు పడిపోయిన టెంపరేచర్స్ వెరిసి దీపావళి గాలి నాణ్యత ఇంకా పడిపోతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. ఢిల్లీలో గాలి నాణ్యత ఏక్యూఐ నిన్న 218గా నమోదైంది. గత 8 ఏళ్లలో అస్తీనాలో జరిగిన 8 దీపావళి వేడుకల వేళ ఎన్నడూ ఇంతగా కంట్రోల్లోకి గాలి నాణ్యత రాలేదని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెల్లడించారు. 2022 సంవత్సరంలో దీపావళికి ఐక్యూఐ 312, 2021లో 382, 2020లో 414, 2019లో 337, అదేవిధంగా 2018లో 281, 2017లో 319, ఇక 2016లో ఐక్యూఐ 431గా నమోదైందని తెలిపారు. కానీ 2016 సంవత్సరంలో దీపావళి నాటికి పోలిస్తే ఈసారి దీపావళి రోజున గాలి నాణ్యత ఒక్కసారిగా బెటర్ అయిందని పోవడం గమనార్హంగా మారింది. న్యూస్ చూస్తాం. వాయు కాలుష్యంతో గాలి నాణ్యత తగ్గిపోయి అల్లాడిన ఢిల్లీ. దీపావళి వేళ మాత్రం పర్వాలేదనిపించింది. వైపు బాలసంచ కాల్చడంలో విడుదలయ్యే కాలుష్య ఉద్గారాలు, మరోవైపు పడిపోయిన టెంపరేచర్స్ వెరిసి దీపావళికి గాలి నాణ్యత ఇంకా పడిపోతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. ఢిల్లీలో గాలి నాణ్యత ఏక్యూఐ నిన్న 218గా నమోదైంది. గత 8 ఏళ్లలో హస్తీనాలో జరిగిన 8 దీపావళి వేడుకల వేళ ఎన్నడూ ఇంతగా కంట్రోల్లోకి గాలి నాణ్యత రాలేదని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెల్లడించారు. 2021 సంవత్సరంలో దీపావళికి ఏక్యూఐ 312, అదేవిధంగా 2021లో 382, 2020లో 414, 2019లో 377, అదేవిధంగా 2018లో 281, 2017లో 319, 2016లో ఏక్యూఐ 431గా నమోదైందని తెలిపారు. ఇక 2016 సంవత్సరం దీపావళి నాటితో పోలిస్తే ఈసారి దీపావళి రోజున గాలి నాణ్యత ఒక్కసారిగా బెటర్ అయిపోవడం గమనార్హంగా మారింది.